జపాన్లో కొత్త ల్యాండ్ క్రూయిజర్ ఎస్యూవీ కోసం ఆర్డర్ చేసేవారు దాని డెలివరీ కోసం 4 ఏళ్లు వేచి చూడక తప్పదని ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన టయోటా తెలిపింది. అంతర్జాతీయంగా ఏర్పడిన సెమీకండక్టర్ల కొరత, సరఫరా వ్యవస్థ సంక్షోభాలకు ఈ సుదీర్ఘ నిరీక్షణకు ఎలాంటి సంబంధమూ లేదని స్పష్టం చేసింది. వాహనం డెలివరీకి ఇంత ఎక్కువ కాలం పట్టడానికి కారణాలను వివరించేందుకు సంస్థ నిరాకరించింది. అయితే కార్మికులు, విడిభాగాల సరఫరాదారుల్లో పెరుగుతున్న COVID-19 ఇన్ఫెక్షన్ల వల్ల జపాన్లోని 11 ప్లాంట్లలో ఉత్పత్తి మందగిస్తున్నట్లు తెలిపింది. జపాన్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ల్యాండ్ క్రూయిజర్కు ఆదరణ ఉందని, కానీ ఈ వాహనాల సరఫరాకు సుదీర్ఘకాలం పడుతున్నందున వినియోగదారులను క్షమాపణలు కోరుతున్నామని టయోటా చెప్పింది. నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది. ల్యాండ్ క్రూయిజర్ కొత్త మోడల్కు అధిక డిమాండ్ ఉండడంతో దీర్ఘకాలికంగా వీటి ఉత్పత్తి పెంచే అంశాన్ని టయోటా పరిశీలిస్తున్నట్లు కనిపిస్తోంది. 1951లో లాంచ్ అయిన ల్యాండ్ క్రూయిజర్ టయోటా వాహన శ్రేణిలో అత్యంత సుదీర్ఘకాలంగా అమ్ముడుపోతున్న వాహనం. 2021 ఆగస్టు నాటికి ఈ వాహనాలు 1 కోటికి పైగా అమ్ముడయ్యాయి. కొన్ని నెలలుగా జనరల్ మోటార్స్, ఫోర్డ్, నిసాన్, డైమ్లర్, బీఎండబ్ల్యూ, రెనాల్డ్ ఇతర కార్ల తయారీదారుల మాదిరిగానే టయోటా కూడా వాహనాల ఉత్పత్తిని తగ్గించాల్సి వచ్చింది. జపాన్లోని కొన్ని కర్మాగారాల వద్ద ఉత్పత్తి నిలిపివేతను పొడిగిస్తున్నట్లు 2021 డిసెంబర్లో టయోటా ప్రకటించింది. తమకు కావలసిన విడిభాగాలను ఆగ్నేయాసియాలో తయారు చేసే కర్మాగారాలకు కరోనా వైరస్ మహమ్మారి కారణంగా సమస్యలు ఎదురయ్యాయని టయోటా తెలిపింది. ఈ జాప్యం వల్ల ల్యాండ్ క్రూయిజర్ లెక్సస్ ఉత్పత్తిపై ఎంతో ప్రతికూల ప్రభావం పడిందని వివరించింది.